ఈరోజు వీడియో వచ్చి రాగి ముద్ద చేస్తున్నానండి. అది రాయలసీమ స్పెషల్. యాక్చువల్ గా రాగి ముద్ద అంటే, కానీ ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు, హెల్త్ పర్పస్ గా మంచిది కదా. రాగి ముద్ద చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీ అండి. ఏం లేదు, జస్ట్ రైస్ అంటే రాగి పిండి. మనం సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కుక్కర్ లో చేస్తున్నానండి. విడిగా చేసుకునే వాళ్ళైనా విడిగా చేసుకోవచ్చు. నేను కుక్కర్ లో చేస్తున్నాను. మనం 1 గ్లాస్ రైస్ వేసుకుంటే 1 గ్లాస్ రాగి పిండి వేసుకోవాలండి. వాటర్ 6 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. విడిగా అయినా అంతే, కుక్కర్లో అయినా అంతే, అదే మెజర్మెంట్స్. ఫస్ట్ ఇది బాగా వాష్ చేసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి. మినిమం 1 అవర్ నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు నాన్న కూడా బాగా వస్తుంది, బాగా మెత్తగా బాగా వస్తుంది. చూద్దామండి. ఇప్పుడు మీ ప్రెషర్ పోయింది కదా, అది కదా ఇట్లా వస్తుంది అనమాట. మనకు కొంచెం వేడి మీద ఇట్లా వస్తుంది, గరిటతో పెట్టి ఇట్లా అనుకుంటే మెత్తగా అయిపోతుంది. మనకు కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెం వాటర్ వేసుకుందాము. మనకి ఇది 3 వీల్స్ వస్తే సరిపోతుంది. గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. వేసేస్తే మనం పిండి కూడా అంతే, 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, 1 గ్లాస్ రాగి పిండి తీసుకోవాలి. మనం దేంతో రైస్ తీసుకుంటే దాంతో 1:1 తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాం మనం. ఇది కొంచెం వేడై, మనం వాటర్ వేసుకున్నాం కదా, ఇది కొంచెం వేడి అయ్యేంత వరకు ఉంచుకుందాము. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నా అండి. కొంచెం బీపీ ఎక్కువ ఉండే వాళ్ళు సాల్ట్ అవాయిడ్ చేసుకోవచ్చు. వేసి బాగా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం మనం. కలిపేసేసుకొని ఇప్పుడు మనం 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదా, 1 కప్పు రాగి పిండి తీసుకుందాం. ఇట్లా వేసేసుకొని మొత్తం మూత పెట్టేసుకుందాము. అది ఉంటుంది కదా, సిమ్లో పెట్టుకొని దీంతో ఇట్లా మొత్తము ఇట్లా కలుపుతారు. మామూలుగా మనము ముద్ద తిప్పేది స్టిక్కే వేరే ఉంటుందండి, నా దగ్గర లేదు. నేను కొత్త గుర్తుంటుంది, దాని బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా మొత్తం కలిపేస్తున్నాను. మొత్తం రైస్లోకి రాగి పిండి సగం మనం ఉడికిపోతుంది, స్టవ్ మీద పెట్టాం కదా ఇందాక, అది ఉడుకుతుంది. మళ్ళీ దీంతో మొత్తం ఇట్లా కలిపేస్తే మొత్తం ఉడికిపోతుంది. ఇంకా అయిపోయిందండి, ఇదే మనకి రాగి ముద్ద ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా, దీనికంతా కూడా తీసేద్దాము. తీసేసి ఇప్పుడు మనం దీన్ని ముద్దలు కట్టుకోవడమే. దాంతో పప్పు ఏది ఎరిపోయి దాంతో వెనకాల తిప్పుకున్నాం కదా, ఇవి తిప్పుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెడదాము. నేనైతే ఈ బ్యాంగిల్స్ చూసారండి, నేను కొండపల్లి నుంచి తెచ్చుకున్నా. ఈ బ్యాంగిల్స్ అన్ని కలర్స్ ఉండేది ఇంట్లో, అన్ని కలర్స్ తెచ్చుకున్నాను. నేను మీకు వీడియో కూడా చేసి చూపించాను. ఒక చూడని వాళ్ళు అయితే ఒకసారి చూడండి ఆ వీడియో, చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ అయితే. చూద్దామా, 2 మినిట్స్ అయిపోయింది కదా. వావ్, బాగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనం. 2 టైప్స్ లో చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఇట్లా గిన్నె కడుక్కొని మనం తడి చేసుకొని గిన్నెలో ఇట్లా కొంచెం రాగి ముద్ద వేసేసుకొని రౌండ్ రౌండ్ గా చేసేసుకోవచ్చు. ఇట్లా అంటే రౌండ్ అయిపోతుంది. చూసారు కదా, ఇట్లా రౌండ్ వస్తుంది. ఇంకొక పద్ధతి ఏమంటే, ప్లేట్ తీసుకొని ఇట్లా తడి చేసుకొని ఇట్లా తీసుకొని దీనికి కొంచెం చెయ్యి కాలుతుంది. మనం తడి చేసుకొని, తడి చేసుకుంటే చెయ్యి కాలదు, చేతికి అంటుకోదు. ఇట్లా ఇట్లా చేసుకో, అట్లా వచ్చేవాళ్ళు అట్లా చేసుకోవచ్చు, ఇట్లా వచ్చేవాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు, ఎవరికి ఎట్లా వస్తే అట్లా చేసుకోవచ్చు. చూసారు కదా, ముద్ద ఎంత బాగా వచ్చింది. ఇట్లా చేసుకోవాలి. చూసారు కదండి, ఈరోజు నేనైతే టమాటో పప్పు దోసకాయ పచ్చడి చేశాను. ఇట్లా మనం గుంతలాగా చేసుకొని ఇట్లా చేసుకొని దీంట్లో నెయ్యి వేసుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుంది. ఇట్లా నెయ్యి వేసుకోవాలి గుంతలు. దీంట్లో యాక్చువల్లీ మనం పన్నీర్ల పచ్చడైనా బాగుంటుంది. ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళైతే రాగి ముద్ద నాటుకోడి పులుసు చాలా బాగుంటుంది. నాటుకోడి కూర ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే పల్లీల చట్నీ బాగుంటుంది. ఇట్లా ఏవైనా సరే, మనం ఇంట్లో ఉండే పప్పు అయినా చట్నీ, వేరే దోసకాయ చట్నీ, టమాటో చట్నీ ఏదైనా కూడా ముద్దలోకి చాలా బాగుంటుంది. ఈ రాగి ముద్ద అయితే షుగర్ పేషెంట్స్ కి, మన వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా బాగా మంచిగా యూజ్ అవుతుందండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ లో చెప్పండి ఎట్లా వచ్చిందో. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.